పురాతన కట్టడాలు పెద్ద పెద్ద కోటలను చూడటానికి చాలా మంది టూరిస్టులు ఆసక్తి చూపిస్తుంటారు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే కోట వద్దకు వెళ్లిన వారు మాత్రం గుండెను గుప్పెట్లో పెట్టుకొని వస్తారు. పొరపాటున సాయంత్రం 6 దాటిన తర్వాత ఆ కోటలోకి వెళ్తే ఇక అంతే సంగతులు. అసలు ఏంటి ఆ కోట, ఆ కోటలోకి రాత్రిపూట ఎందుకు వెళ్లకూడదు అనే విషయాలను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. రాజస్థాన్ రాష్ట్రంలోని ఆల్వార్ జిల్లాలో భాంగఢ్ కోట అనే ఒక కోట ఉంది. ఈ కోట జైపూర్ నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ కోటను 16వ శతాబ్దంలో భగవంత్ దాస్ అనే రాజ్పూత్ రాజు ఈ కోటను నిర్మించాడట. ఆయన తర్వాత ఈ కోట మాన్సింగ్ పాలనలోకి వెళ్ళగా అతను ఈ కోటను తన సోదరుడైన మాధో సింగ్ కి ఇవ్వడం జరిగింది. వీరు అక్బర్ యొక్క ముఖ్య సామంత రాజులలో ఒకరిగా చరిత్రకారులు చెబుతున్నారు. ఈ కోట అత్యంత భయానిక ప్రదేశంగా మారటానికి రెండు కథలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. వాటిలోని మొదటి కథ, ఈ కోటలో నివాసం ఉండే బాబా బలక్నాథ్ అనే స్వామీజీ ఊరందరికి దూరంగా ఒక ఇల్లు కట్టుకుని ప్రశాంతంగా జీవించేవాడట. కొన్ని రోజుల తర్వాత జనసాంద్రత పెరిగి ఇతను ఇంటి వరకు కొన్ని ఇల్లు ఏర్పడడం చేత ఇతని ప్రశాంతతకు భంగం వాటిల్లిందట. దాంతో కోపగించుకున్న స్వామీజీ వేరే ఇంటి నీడ తన ఇంటిపైన పడితే ఆ రాజ్యం మొత్తం నాశనమవుతుందని శపించాడట. ఈ శాపం వల్లనే ఆ కోట నాశనమయ్యి దెయ్యాల కోటగా మారిందని చెబుతున్నారు. రెండో కథ ప్రకారం ఈ రాజ్యపు యువరాణి అయిన రత్నావతి చాలా అందంగా ఉండేదట. ఎంత అందంగా ఉండేదంటే ఆమె అందానికి చాలా మంది రాకుమారులు దాసోహం అయ్యేవారట. అదేవిధంగా సిద్ సేవురా అనే మంత్రగాడు కూడా ఆమె అందం గురించి విని రత్నావతిని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలనే ఆశతో ఉండేవాడట. ఆమె వయసుతో పాటు ఆమె అందం కూడా రోజు రోజుకి పెరుగుతూ వచ్చిందట. అలా ఆమెకు 18 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తన స్నేహితురాలతో కలిసి ఆ కోట వద్ద ఉన్న బజారులోకి వెళ్ళిందట. ఆ బజారులో ఉన్న ఒక అత్తర్ దుకాణం దగ్గరకు వెళ్లి అక్కడ ఉన్న అత్తర్ను తన చేతిపైన రాసుకొని ఆ అత్తర్ను పరీక్షిస్తుండగా సిద్ సేవురా అనే మాంత్రికుడు ఈ విషయాన్ని తెలుసుకొని ఆమె తన వశమవ్వాలనే కోరికతో మంత్రించిన అత్తర్ సీసను రత్నావతికి ఇచ్చాడట. ఈ విషయాన్ని పసిగట్టిన రాకుమారి ఆ అత్తర్ను ఒక బండపై వేయగా ఆ బండరాయి సిత్సేదాను మోయించి అతనిపై పడిందట. దాంతో ఆ మాంత్రికుడు తీవ్ర గాయాల పాలై చనిపోయాడట. ఆయన చనిపోయే ముందు ఈ రాజ్యంలోని ప్రతి ఒక్కడూ చనిపోతారు అని శపించాడట. ఆ విధంగా అతను చనిపోయిన 3 నెలల తర్వాత భాంగఢ్ పక్క రాజ్యమైన అజబ్గఢ్ రాజు ఈ కోటపై దండెత్తి వచ్చి ఆ కోటను సొంతం చేసుకున్నాడు. ఆ సమయంలో యువరాణి రత్నావతితో పాటు ఆ కోటలోని వారందరినీ దారుణంగా చంపేశారట. అప్పటి నుంచి యువరాణి రత్నావతి మాంత్రికుడితో పాటు ఆ సమయంలో చనిపోయిన చాలా మంది ఆత్మలు ఈ కోటలో సంచరిస్తున్నాయని చెబుతుంటారు. అప్పటి వరకు ఎంతో అందమైన బంగ్లాగా ఉన్న ఈ కోట అప్పటి నుంచి ఒక బూత్ బంగ్లాగా మారిపోయింది. ఈ కోటలోకి రాత్రిపూట వెళ్లిన వారు అనుకోని పరిస్థితుల వల్ల చనిపోవటమో లేదా కనిపించకుండా పోవడమో జరుగుతుందట. ఇలాంటి సంఘటనలు ఆ కోటలో ఎన్నో సంభవించడంతో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు ఈ కోటలో హెచ్చరిక బోర్డులను కూడా పెట్టారు. ఈ కోటలోకి సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఎవ్వరూ వెళ్లకూడదని, అలా వెళ్తే కఠిన చర్యలు తప్పవని వారు చెబుతున్నారంటే అక్కడ పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో అర్థం చేసుకోండి. మన దేశంలో ప్రతి చారిత్రాత్మక ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ వారికి సంబంధించిన ఒక ఆఫీస్ ఉంటుంది. భాంగఢ్ కోటలో నెలకొన్న భయానిక పరిస్థితుల వల్ల ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ వారి ఆఫీస్ ఈ కోటకు చాలా దూరంలో కట్టుకున్నారు. ఈ కోటలో ఉన్న మరో విశేషం అక్కడ ఉన్న ఆలయాలు. వీటిలో సోమేశ్వర ఆలయం, గోపీనాథ్, మంగళాదేవి, కేశవరావు ఆలయాలు ముఖ్యంగా చెప్పుకోవచ్చు. భాంగఢ్ కోటలోని చాలా ఆలయాల్లో విగ్రహాలు కనిపించకుండా పోయాయి. కానీ ఒక సోమేశ్వర ఆలయంలోని శివలింగం మాత్రం ఇప్పటికీ పూజలు అందుకుంటుంది. ఆ గుడిలోని పూజారి కూడా సూర్యోదయం నుంచి సూర్యాస్తం వరకే ఉంటాడు. ఒక ప్రముఖ టీవీ ఛానల్ వారు ఈ కోటలోని దెయ్యాల గురించి ఆ పూజారిని ప్రశ్నించగా, ఆ కోటలో చాలా ఆత్మలున్నాయని కానీ అవి కోట లోపలే ఉంటాయని, కోట నుంచి బయటకు రావని చెప్పుకొచ్చారు. ఎందుకంటే ఈ కోటలోని మెట్ల మార్గం కింద ఒక వినాయకుడు విగ్రహం ఉందట. ఆ వినాయకుడి శక్తి ఈ కోటలోని దెయ్యాలు బయటికి రాకుండా అడ్డుకుంటుందని చెప్పారు. అందువల్ల రాత్రిపూట ఎవరైనా కోట పరిసర ప్రాంతాల్లో ఉండవచ్చు కానీ ధైర్యం చేసి కోట లోపలికి వెళితే మాత్రం వారి ప్రాణాలు పోతాయని చెప్పారు.